రాష్ట్రంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భారిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున వడ్డీలేని రుణాలు తమ ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని, రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని చెప్పారు. 4.5 ఏళ్లలో గొప్ప అడుగులు పడ్డాయని, ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారిలో దాదాపు 87% మహిళలే కావటం విశేషమన్నారు. జగనన్న తోడు ద్వారా 79.174% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన ఆ 580,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం, గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. నియమ నిష్ఠలతో చేసే అయ్యప్ప దీక్ష మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుందని గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి నిర్వాహకులు తోనుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న అయ్యప్పలకు భక్తులకు ఉచితంగా గత 8 ఏళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గొల్లపూడిలో కొలువు తీరిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి దాతల సహకారంతో అయ్యప్ప దీక్షాధారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీ ఛానల్ ఎండీ రమేష్ బాబు అయ్యప్ప స్వామికి, అన్నపూర్ణేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు, సుందర్రావు, హనుమంతరావుతో కలిసి రమేష్ బాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ అయ్యప్ప మాలదారులకు 41 రోజుల పాటు శుచిగా పవిత్రంగా తయారు చేసే భిక్ష తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఎంతో ప్రసిద్ధని చెప్పారు. రోజుకు 5,000 మందికి పైగా అయ్యప్పలకు
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నవంబర్ 15 నుంచి జనవరి 15వ తేదీ వరకు సుమారు 60 రోజుల పాటు ఉచితంగా దాతల సహకారంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అయ్యప్ప స్వామి అన్నదానానికి ఎంతో విశిష్టత ఉందని, అలాంటి ప్రసిద్ధ భిక్ష కోసం, అయ్యప్ప దర్శనం కోసం వేలాది మంది భక్తులు నిత్యం గొల్లపూడికి తరలివస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి అన్నదానం సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ గొల్లపూడి అయ్యప్ప టెంపుల్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ మొట్టమొదటి టెంపుల్. ఇక్కడ అన్నదానం ఎప్పటి నుంచో చేస్తున్నారు. గత 8 ఏళ్ళుగా మా కమిటీ తరఫున మేము నిర్వహణ చేస్తున్నాము గుడి తరఫున. ఇక్కడ విశేషం ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా తొక్కిసలాట లేకుండా చక్కగా శుభ్రంగా నీట్గా వేడివేడిగా ఎప్పటికప్పుడు అందించడం అనేది ఇక్కడ విశేషం. ఇక్కడ రెండోది అయ్యప్ప గుళ్ళు అన్నదానం అనేది ఎక్కడైనా విశేషమే. ఇక్కడ అయ్యప్పలందరూ కూడా మాల పట్టుకుని ఎంగిల్ చేత్తో అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వచనం అనేది చాలా విశేషంగా భావిస్తారు. అందుకే ఉభయదాతలు వాలంటీర్గా ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తుంటారు. ప్రతిరోజు కూడా సుమారుగా 3,000 మంది 4,000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. 60 రోజుల పాటు ఈ అన్నదానం ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంటుంది. స్వామి సన్నమయ్యప్ప ఇక్కడ అన్నదానం నేను ఈ 6వ సంవత్సరం పాల్గొంటున్నాను. 2018 సంవత్సరం నుంచి పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం 60 రోజులు అయ్యప్పలు ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారి వల్ల నాకు ఈ అవకాశం కలిగింది. నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఇక్కడ అయ్యప్పలకి సేవ చేయటం. ఈ రేపు 15వ తేదీతో ఈ సంవత్సరం 60 రోజుల అన్నదానం కంప్లీట్ అవుతుంది. గత 2 ఏళ్ళ నుంచి నేను కూడా 60 రోజులు రోజు డైలీ పాల్గొంటున్నాను శ్రీనివాస్ గారు సెలవుల. ఈ 60 రోజులు రోజుకి 3,000 నుంచి 4,000 వరకు 4 సాయంత్రం 4 గంటల దాకా లేదు అనుకుండా వచ్చిన అయ్యప్పలకు వచ్చినట్లుగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే వాలంటీర్లు కూడా వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకుంటాము అని చెప్పి దాదాపు 60 మంది ఆడవాళ్ళు డైలీ వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. అందరు ఇక్కడ ఎవరు ఏవి ఫ్రీగా సర్వీసులు చేస్తూ అందరు సహకరిస్తున్నారు. కాబట్టి స్వామివారి దయ వల్ల ఈ భోజనాల కార్యక్రమం సక్సెస్గా జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖుతోటి ఈ కార్యక్రమం ముగిస్తుందని తెలియజేసుకుంటూ సంతోషిస్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంతో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేనని స్పష్టం చేశారు. 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో 2,71,797 కోట్ల అప్పులు చేశారని, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్ల పాలనలో 12% మాత్రమే అప్పులు చేయడం జరిగిందని తెలిపారు. 13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెప్తున్నారని, అప్పులపై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం తగదని ఆయన మండిపడ్డారు. స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు 4,28,715 కోట్లు అని ఉంది. ఇది ఇప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి, అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 271,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 271,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 271,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. 4,15,000
12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 638,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి, 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8 అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది కోవిడ్ పెట్టుకొని ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక ఎజెండా కావాలని విపక్ష నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని, యువత ఉపాధి అవకాశాల కోసం వలసలు వెడుతున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక హోదా హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాసరావు, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్లమెంట్లో చేసిన హామీల కోసం ఉద్యమాలు చేయటం అంటే చట్టసభలను అగౌరవపరిచినట్లేనని చెప్పారు. 10 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, అందరం కలిసి పోరాడితే ప్రత్యేక హోదాను సాధించవచ్చని నాయకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షతో పాటు అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ఏ పోరాటం కూడా మీడియా సహకారం లేకుండా సత్యమైంది చాలా తక్కువ. ఇవాళ ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్ చాలా విషమ పరిస్థితుల్లో ఉంది. భావితరాలకి, విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ అవకాశాలు లేకుండా వలసపోయి, ఇంకా వలసపోయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా వలసదారులు అనే భావంతో బతకాల్సిన పరిస్థితిలో మా యువతరానికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతరానికి ఉందంటే చాలా బాధాకరం. ఈరోజు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం అనుకున్నాం, తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు, మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం, ఖచ్చితంగా నేను చేస్తానా, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా, నీతి నిజాయితీ నిబద్ధతతో మాట మార్చకుండా మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారు గమనించండి. ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతూ ఉన్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే కేంద్రంలో మెడలు వంచి తీసుకొచ్చేస్తాన్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆత్మగూరాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టేటట్టు ఆరోపిస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. కేసులో లేకుండా మీకున్న ఇబ్బందుల వల్ల ఈ విధంగా చేయడానికి అభిశంసిస్తున్నాం. ఇప్పటికీ ఆలస్యమైంది. నీతి నిజాయితీ నేపథ్యం ఉంటే మీరు కూడా వచ్చి పోరాడండి, మీకు చేత కాలేదు. మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి ఒకసారి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి. అందువల్ల ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి, అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు, తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, మనల్ందరినీ కూడా మోసం చేశారు. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. గత 10 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా దగా చేశారు, మోసగించారు, వంచారు, నమ్మక ద్రోహం చేశారు. అది హోదా కావచ్చు,
పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని అమరావతి కావచ్చు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, అలాగే రైల్వే జోన్, కడప ఉక్కు, ఇంకా పోర్టులు, అనేక అంశాల్లో అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి దగా చేశారు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు చేసామని గొప్పలు చెప్పుకోవటం మోడీ ప్రత్యక్షంగా ఇచ్చిన హామీలను కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అమలు చేస్తామని బీజేపీ నేతలు చెప్పిన మాటలు తొంగలో తొక్కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవటానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయటమే ముఖ్యమైన కారణం. అటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అధికార పార్టీ ప్రస్తుతం వైసీపీ, గతంలో తెలుగుదేశం, ఈ రెండూ కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయటంలో విఫలమైనవి. ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కేంద్రం ముందు తాకట్టు పెట్టారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని బలి తీసుకున్నారు. అందుకే ఈ పాపంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షంగా వైసీపీ పాత్ర ఉంది. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు వచ్చినా దీనిలో మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది, ఈనాటికి ఉన్నది. కానీ ఎవరు కూడా కనీసం రాష్ట్రం ఏమైపోయినా, రాష్ట్రం క్షీణించిపోతున్న అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతి కుంటుపడుతున్న, నిరుద్యోగ సమస్య ప్రబలుతున్న ఎవరికి కూడా పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా ఇవాళ ప్రభుత్వ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ కానీ బీజేపీ ప్రత్యేక హోదా పట్ల, విశాఖ రైల్వే జోన్ పట్ల, కడప స్టీల్ ప్లాంట్ పట్ల, అమరావతి రాజధాని నిర్మాణం పట్ల ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి లేనటువంటి పరిస్థితి దశలో ఈ రోజున పాత్రికేయ సమావేశం ద్వారా తిరిగి ప్రజలకు పెద్ద ఎత్తున ఒక కార్యాచరణను రూపొందించడానికి ప్రత్యేక హోదా అనేటువంటిది రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండాగా ప్రజల మధ్యకి తీసుకువెళ్ళటానికి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పాత్రికేయ సమావేశాన్ని విస్తృత ప్రచారం చేయడం ద్వారా పాత్రికేయ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ప్రపంచానికి, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం సాగేటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పార్టీల నాయకులు ప్రకటిస్తారు. సంక్రాంతికి సొంతళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రయాణికులకు రాయితీలను అమలు చేస్తుందని సిటీఎం బషీర్ అహ్మద్ తెలిపారు. ఆర్టీసీ నిర్ణయంతో ఇప్పటికే పండుగ ముందు తర్వాత రోజుల్లో సీట్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. మరోవైపు ఎంతమంది ప్రయాణికులు వచ్చినా అదనపు బస్సులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు 3,570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. రాను పోను టికెట్ ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి 10% రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతామని విజయవాడ డిప్యూటీ సిటీఎం బషీర్ అహ్మద్ వివరించారు. ఈ బస్సుల గురించి సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నెంబర్ 1499 సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం చేస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ ఆపరేషన్స్ యొక్క ప్లానింగ్ అనేది సంక్రాంతి కొరకు మనం ఈ సంవత్సరం కూడా మరి మొత్తం ఈరోజు నుంచి 18వ తారీఖు వరకు, అంటే 6 నుంచి 18 వరకు ఈ జిల్లా నుంచి 1004 బస్సులు, అదనపు బస్సుల్ని మనం ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇవి ఉన్నటువంటి షెడ్యూల్ బస్సులే కాకుండా అదనపు బస్సులు అన్నమాట. సో వీటిల్లో కూడా మరి ప్రతి సంవత్సరం మనము నార్మల్ ఛార్జెస్తోనే ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి మరి కస్టమర్ దేవుళ్లకు నేను చెప్పేది ఒకటి, ప్రైవేట్ ఆపరేషన్స్లో వాళ్ళు ఫెస్టివల్ అకేషన్ అనేది తీసుకుని చాలా
ఎక్కువ ధరలు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బస్సుకి మరి వాళ్ళు 2,000, 3,000, 5,000 వరకు టికెట్ పెంచేస్తారు. అలా కాకుండా ఇక్కడ అన్నీ కూడా నార్మల్ ఛార్జెస్ అనేవి ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా నార్మల్ ఛార్జెస్ తోటి మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ఉన్నటువంటి మరి సర్వీసులన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ కొన్ని 40% దాకా ఇంకా సీట్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మరి అదనపు బస్సుల్ని మనము వి విల్ ప్రెస్ ఇన్ టు ఆపరేషన్. కాబట్టి తప్పకుండా మరి ఆర్టీసీ బస్సులకి మీ ప్యాట్రనేజ్ కల్పించి సుఖవంతమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్ అహ్మద్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి ప్రధానమైన రూట్లు ఏమిటంటే విశాఖపట్నం, హైదరాబాద్, కడప, కర్నూలు, తర్వాత రాజమండ్రి ఉన్నటువంటి ఈ రాయలసీమ సెక్టర్లన్నిటికీ కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. సో అక్కడ కూడా ఇప్పటికీ 40% దాకా మరి రిజర్వేషన్ అయిపోయి ఉన్నది. మిగతా వాటిలో కూడా మీరు వెంటనే రిజర్వేషన్ చేసుకుని మిగతా ఏదైతే అదన బస్సులు వేస్తామో దాని కూడా వినియోగించగలుగుతారు. అదన బస్సులో కూడా ఎటువంటి స్పెషల్ ఛార్జీ ఉండదండి. ఓన్లీ మీకు నార్మల్ సాధారణమైనటువంటి ఛార్జెస్తోనే అవి ఆపరేట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు కోవిడ్కి సంబంధించి మరీ అంత అది అలజడి ఉన్నట్టుగా ఏమీ లేదు. అయినా కూడా ముందు జాగ్రత్తగా మేము ప్యాసింజర్లకి తెలియజేసే విషయం ఏంటంటే మీరు మాస్క్ తొడగండి, చక్కగా శానిటైజర్ అనేది వాడి రండి, ఇక్కడ కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు నడవండి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కోవిడ్ నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. ఇప్పటికీ 70% మరి ఆపరేషన్లో ఉన్నటువంటి రిజర్వ్ టికెట్స్ అనేవి అయిపోయి ఉన్నాయి. ఇంకా 30% మనకు ఉన్నాయి. వాటిలో కూడా మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా బస్సులు అందలేదు అంటే మేము అదనపు బస్సులు ఏ క్షణంలో ఎంత అర్ధరాత్రి వచ్చినా కూడా ఇక్కడ బస్సులు అదనపు బస్సులు అరేంజ్ చేయడానికి మా అధికారులందరూ కూడా ప్రణాళిక చేసుకుని ఉన్నారు. కాబట్టి మేము ఇండియన్ చేసి ఉన్నాం కొన్ని బస్సెస్ తిప్పడానికి. అదనపు బస్సులు ఏ సమయంలో వచ్చినా వేస్తారండి. అయోధ్యలో రామాలయం నిర్మాణం ఒక గొప్ప చారిత్రక ఘట్టమని భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ అన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమని ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నిర్మాణాన్ని పురస్కరించుకుని స్వామివారి అక్షతల పంపిణీ కార్యక్రమం నగరంలోని బకింగ్ హోంపేట రామాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ మాట్లాడుతూ అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఆలయాన్ని నిర్మించే ధైర్యం గత ఏ ప్రభుత్వాలు చేయలేదన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమన్నారు. గత పాలకులు దానిని నిర్లక్ష్యం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది మంది భారతీయుల కలను నిజం చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్మాణం అద్వితీయంగా జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు వరప్రసాద్, ప్రవీణ్ రామ్కా, అరవింద్ జైన్, నరేష్ జైన్, గౌతమ్ జైన్, మనీష్ జైన్, కమలేష్ జైన్, మహేంద్ర జైన్, పన్నాలాల్ జైన్, బవర్లాల్ జైన్, దినేష్ జైన్, ప్రవీణ్ జైన్, అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతా మారుమోగుతున్నటువంటి ఈ మాట ఈ రోజున విజయవాడ గవర్నర్ పేటలో కూడా జైన సమాజం సోదరులు జైన సోదరుల మధ్య ఇవాళ నినాదంగా మారినటువంటి స్థితి. ప్రతి ఇంటికి సత్యధర్మ అన్వేషకుడు, అదేవిధంగా స్ఫూర్తి ప్రదాత, త్రేతాయుగ మహానుభావుడు శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు పంచాలనేటువంటి సంకల్పంతో ఆ సత్సంకల్పాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని జైన సోదరులందరూ కూడా మా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ గారితో పాటు సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. దేశంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు జరుగుతూ ఉంది. ఈ మార్పు క్రమంలో 500 సంవత్సరాల నాటి యొక్క చరిత్రను తిరగరాస్తూ భారతదేశానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి మహానుభావుని యొక్క పాలన మళ్ళీ కావాలని
ఎవరిని అడిగినా కానీ సామాన్యుడు ఆ రోజుల్లో రాజ్యం రామరాజ్యంలో పాలన సాగేదని చెప్పనటువంటి నానుడు ఏదైతే ఉందో ఆ కళ ఈరోజు నిజం కాపోతుంది. ఆ నిజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయుడు ఈ రోజున ఒక పితృవాక పరిపాలన, సోదర భావన, ధర్మపత్ని పరిపాలన, ఏదైతే రాజ్య కాంక్షతో స్వార్థాన్ని విడి నిస్వార్థంగా తన రాజ్యాన్ని త్యజించి పితృవాక్యం కోసం పరిపాలన వదిలి అడవులలో తన యొక్క జీవితాన్ని మాట కోసం ఇచ్చినటువంటి ఒక మాట కోసం కట్టుబడినటువంటి ఒక రాజు ఏదైతే ఉందో ఆ రాజు యొక్క రాజ్యం యొక్క పాలన కావాలని చెప్పని కోరుకున్నటువంటి తరుణంలో దేశంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుల్లో ఈ రోజున అయోధ్య నిర్మాణం పునర్నిర్మాణం జరుగుతుందనేది గొప్ప స్ఫూర్తి, గొప్ప ఆనందదాయకం. గంగానది తెలిస్తే మనకి గుర్తొచ్చేది భగీరథుడు, అలాగే సముద్రాన్ని తెలిస్తే మనకి గుర్తొచ్చేది శరదుడు, అలాగే ఆకాశాన్ని చూస్తే మనకి కనిపించేది సూర్యుడు, అలాగే సత్యాన్ని మనం తెలిస్తే గుర్తొచ్చేది హరిశ్చంద్రుడు, అదేవిధంగా ధర్మాన్ని గుర్తిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. అట్లాంటి మహాపురుషులు మహాయుగపురుషులను ప్రభవించిన ఇష్వాకు వంశంలో నీ కులతిలకుడే శ్రీరామచంద్రుడు. 500 సంవత్సరాల కళను ఏదైతే సనాతనులు ఉన్నారో వారి యొక్క కళను నెరవేరబోతుంది. ఈ సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని శ్రీరామచంద్రుని ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మేము ఈ అయోధ్య నుంచి ప్రతిష్ఠించబడిన ఈ అక్షింతలను ఈ ఇక్కడికి విజయవాడలోని గవర్నర్పేటలో వితరణ చేయడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాలు ప్రజల మన్ననలు పొందారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష సతీమణి దేవినేని సుధీర తెలిపారు. పథకాలను ఇంటి వద్దకి అందిస్తున్న ఘనత జగన్ సొంతమని పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ని గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ప్రాంతాలలో దేవినేని సుధీర, 12వ డివిజన్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గడప గడపకు వెళ్లి ఈ 4.5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.